హరిత నిధి పేరుతో ఆర్టీసీ కార్మికుల జీతాల నుంచి 300 రూపాయలు కట్ చేస్తున్నారని ఫైర్ అయ్యారు టీఎంయూ నేత అశ్వథామరెడ్డి. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా అక్రమంగా జీవో ఇచ్చి డబ్బులు కట్ చేయడం నేరమని చెప్పారు. ఎలక్షన్ కమిషన్ ను కలిసి జీవో రద్దు చేయాలని కోరారు. ఆర్టీసీకి రావాల్సిన నిధులు ఇవ్వకుండా సర్క్యులర్ జారీ చేయడం తప్పన్నారు అశ్వథామరెడ్డి. ఆర్టీసీ కార్మికులకు రావాల్సిన న్యాయమైన డిమాండ్లు పరిష్కరించకపోగా కార్మికులకు రావాల్సిన ఎన్నో పిఆర్సీలు కావచ్చు, డిఏ ఏరియర్స్ కావచ్చు, బాండ్ల రూపంలో ఆర్థిక పరమైన అంశాలు కావచ్చు, కోఆపరేటివ్స్ డబ్బులు పిఎఫ్ డబ్బులు వాడుకొని కార్మికుల సిమ్మదొబ్బులు కూడేసిన ఆర్టీసీ మరి ఎన్నికల కూడా సందర్భం లోపల మళ్ళీ 6/11/2023 నాడు ఒక ఇల్లీగల్ సర్కులర్ను జీవోను జారీ చేసింది. అక్రమ జీవో అది జారీ చేసి హరితనిధి పేరుతో కార్మికులకు 300 రూపాయలు కట్ చేయాలని సర్కులర్ జారీ చేయడం ఇది చట్టరీత నేరం. ఇది దీనిపైన ఎన్నికల కమిషన్ గారికి కాంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మెజార్టీ చేసే సంఘంగా ఎలక్షన్ కమిషన్ మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా, ఇమ్మీడియట్లీ యాజమాన్యంతో ప్రభుత్వంతో మాట్లాడి ఆర్ఎండ్బి సెక్రటరీతో మాట్లాడి ఆర్టీసీ కార్మికులు అక్రమంగా కట్ చేస్తున్న 300 రూపాయలను ఇమ్మీడియట్లీ స్టాప్ చేయాలి. నేను యాజమాన్యాన్ని కూడా హెచ్చరిస్తున్న ఇక్కడ నుంచి ప్రభుత్వాన్ని కూడా ఒక పాలసీ మ్యాటర్ అన్నప్పుడు 300 రూపాయలు కట్టింగ్ అనేది ఒక పాలసీ విధానం అన్నది ఎన్నికల కోడ్ ఉన్నప్పుడు ఎటువంటి పరిస్థితి కట్ చేయడానికి వీల్లేదు ఎన్నికల కోడ్ ఉన్నప్పుడు. కానీ ఇలా దొంగదారిన దొడ్డిదారిన సర్కులర్ జారీ చేసి కార్మికులకు 300 రూపాయలు కట్ చేసిన అన్యాయం ఇది. ఇమీడియట్లీ మేము యాజమాన్యం తీసుకున్న సర్కులర్ రద్దు చేయాలి. దీనితో ఎలక్షన్ కమిషనర్ దీంట్లో ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఇమీడియట్లీ స్టాప్ చేయాల్సిందిగా మేము ఎలక్షన్ కమిషన్ విజ్ఞప్తి చేస్తున్నాం. అర్థమంటే గ్రీనర్ గురించి అని కార్మికులకు ఎలాంటి పని చేయలేదు ఈ ప్రభుత్వం. ఏం పని చేయకపోగా మళ్ళీ పోత కూడా ఆర్టీసీ కార్మికుల పుట్ట కొట్టి 300 రూపాయలు దోచుకునే ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం. ఎన్నో వేల రూపాయలు లక్షలాది రూపాయలు కార్మికులను ముంచింది. మళ్ళీ మీరు హరిత అనేది పెడుతున్న మరి గ్రీనర్కి ఒక ఆర్టీసీ కార్మికులే ఉండరా? మరి గ్రీనర్ అన్నది మరి ఎవరి రెగ్యులర్గా రొట్టింది కాదు. ఇది ఎన్నికల నిబంధనలు వచ్చాక ఎన్నికల నియమాల్ని ఉల్లంఘించి ఏదైతే కటింగ్ చేస్తున్నారో అది నేరమని మేము చెప్తున్నాం.